ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సాగు చేస్తున్న వరి పైరు చాలా చోట్ల దుబ్బు దశ చిరుపుట్ట దశలో ఉండగా ఆలస్యంగా వేసుకున్న ప్రాంతాల్లో నాటు దశలో ఉంది ఈ దశలో వరిని పలు రకాల చీడపీడలు ఆశించి నష్టం చేస్తున్నాయి కాండం కాండలతోల్చి పురుగు ఆకుముడత వంటి పురుగులు పలు దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుండగా ఆలస్యంగా నాటుకున్న పైర్లలో ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంది వీటిపై తగిన నిఘా పెట్టి ప్రారంభం నుంచి తగిన జాగ్రత్తలు చేపడితే నివారణ సులభమవుతుందంటూ వరిలో పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమ్మనాయుడు ఖరీఫ్ పంట కాలంలో మనకి ప్రధాన పంట అయినటువంటి వరి రకరకాల పద్ధతుల్లో సాగు చేయడం జరుగుతుంది అంటే నేరుగా విత్తే వరి కానీ నాట్లు వేసే వరి కానీ ఇప్పుడు దుబ్బు చేసే దశలో ఉంది ఈ దశలో మనకి చూసుకుంటే కనుక రకరకాల చీడపీడలు ఆశించి మరి పంటకు నష్ట కలుగు చేస్తూ ఉంటాయి మరి ఈ సమయంలో వచ్చే చీడపీడలు ప్రధానంగా వరి పంట పిలకలు పెట్టే దశలో వచ్చేది ఏంటంటే ఈ కాండం తులిచే పురుగంటం కాండం తులచే పురుగు ఒకసారి దుబ్బు చేసే దశలో వస్తుంది వెన్ను బయటకు వచ్చి నిండుతున్న దశలో కూడా ఈ కాండం తులచి పురుగు మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దుబ్బు చేసే దశలోనే మనం కాండం తులచి పురుగుని గమనించి మనం సరైన నివారణ చర్యలు చేపట్టాలి ఈ కాండం తులసి పురుగు ఆశిస్తే మనకి మధ్యలో ఉన్నటువంటి పిలక ఏదైతే ఉందో అది ఎండిపోవడం జరుగుతుంది ముందు పసుపు రంగు మారడం తర్వాత ఎండిపోవడం మనం గమనిస్తాం అలాగే ఎండిపోయినటువంటి పిలకని గనక మీరు చేత్తో పట్టుకొని లాగితే సులువుగా ఊడి వచ్చేస్తుంది ఆ పొలంలో మనకి గోధుమ రంగు రెక్కల పురుగులు ఆ రెక్కల మీద నల్లటి మచ్చ కలిగినటువంటి రెక్కల పురుగులు చిన్నవి అవి ఎక్కువగా కదులుతూ ఉంటాయి మనకు ఒక చదర మీటర్కు ఒక దుబ్బులో గనక పిలక ఎండిపోవడం చేత్తో ఊడి రావడం గనక గమనించామంటే అది మనం కాండం తులిచే పురుగుగా మనం నిర్ధారించుకోవాలి కొన్ని పరిస్థితులు ఏంటంటే ఆలస్యంగా నాట్లు వేసే పరిస్థితి వస్తుంది నీరు అందుబాటులో లేకపోవడం వల్ల నారు ముదిరిపోయిన నారు నాటడం జరుగుతుంది అలాంటి సమయంలో ఈ కాండం తెలిసే పురుగు రెక్కల పురుగులు ఈ నారు చిగురు కొనల మీద గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది మనం ఆ నారు కనుక నేరుగా నాటితే మళ్ళీ ప్రధాన పొలంలో కూడా కాండం తులసి పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి లేటుగా వేసేవాళ్ళు ఈ నారు తాలూకా కొనలు ఒక అంగుళం నుంచి రెండు అంగుళాల మేర తురించి మనం నాట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇదే సమయంలో మనకు పైపాటుగా ఎరువులు వేస్తూ ఉంటారు ఈ నత్రజని ఎరువులు కూడా మన సిఫార్సు మేరకు మాత్రమే వేసుకోవాలి మనకు సుమారుగా ఏంటంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లేదా కొన్ని రకాలకి నలభై కిలోల వరకు యూరియాని వేయమని చెప్తాము పైపాటుగా అదేవిధంగా ఇదే సమయంలో మనకు నేరుగా విత్తే ఊరిలో కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యం అదేవిధంగా నాట్లు వేసే ఊరిలో కూడా ప్రత్యంగా ఆరిక కానీ ఈ గరిక సంబంధించిన కానీ లేదా తుంగ జాతులు కానీ ఇలాంటివేవి పొలంలో లేకుండా మనం కలుపు యాజమాన్యం చేసుకుంటే అది ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలు అప్పటికీ ఈ కాణం తులసి పురుగులు వచ్చి మధ్యలో దుబ్బులో కొన్ని పిలకలు ఎండిపోతున్నట్టున్నాయన్న అనుమానం వస్తే కనుక ముందు జాగ్రత్త చర్య ఏంటంటే మనం పొలంలో పలుచుగా నీరుంచి కార్బోఫిరాన్ త్రీ జీ గులైతే ఎకరానికి పది కేజీల వరకు వేసుకోవడం ద్వారా కాండం తులచే పురుగులు మన పొలానికి రాకుండా గుడ్లు పెట్టకుండా ఆపడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా క్లోరెంట్రా నిలిప్రోలు అని చెప్పేసి గులికలు ఉంటాయి అవైతే గనక ఎకరానికి నాలుగు కిలోలు మనం పల్చగా నీరుంచి ఈ గుళకలు వేసి ఒక రెండు మూడు రోజులు నీరు రాకుండా నీరు పోకుండా గట్లు కట్టేసి ఉంచగలిగితే కాండం తులిచే పురుగు ఉధృతి చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా కొంతమంది రైతులు ఫిప్రోనిల్ గులికలు అంటారు అవైతే కనుక ఎకరానికి ఎనిమిది కిలోలు అదేవిధంగా పొలంలో మనకి ప్రతి చదరపు మీటర్కి ఒక దుబ్బులు ఒక పిలక ఎండిపోతున్నట్టు లేదా రెక్కల పురుగులు ఎక్కువగా తిరుగుతున్నట్టు మనం గమనిస్తే మనకి కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి కనుక మనం పిచికారి చేస్తే ఇది కాణం తులిచే పురుగుకి తద్వారా ఆకుమూడతకు కూడా పనిచేస్తుంది దీంతో పాటుగా వేప సంబంధిత మందులు ఏమైనా కలిపి పిచికారి చేసినా కానీ తద్వారా మనం ఈ కాండం తులిచే పురుగుని అదుపులో ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనకు జీవ నియంత్రణ పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి అవేంటంటే మనకి ట్రైకోగ్రామ కార్డ్స్ అని దొరుకుతాయి ఎనిమిది చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అందులో మనం లెక్కగా మనం అందుకుంటే కనుక ఇరవై వేల వరకు కూడా ట్రైకోగ్రమ గుడ్లు ఉంటాయి ఈ పొలంలో మనకి రెక్కల పురుగులు సంచరిస్తున్న సమయంలో కనుక చూసుకొని ఈ ట్రైకోగ్రామ్ ఎనిమిది ముక్కలను కూడా పొలంలో దూర దూరంగా అంటే ఎనిమిది ప్రాంతాల్లో ఆకు వెనక భాగంలో చేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇందులో ఈ కార్డు నుంచి వచ్చిన ట్రైకోగ్రామ కందిరీగలు మన కాండం చే పురుగు గుడ్లుని నాశనం చేస్తాయి కాబట్టి ఈ విధంగా మనం జీవ నియంత్రణ పద్ధతి కూడా చేసుకోవాలి మనకి ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు కనుక లింగాకర్ష బుట్టలు కనుక పెట్టుకోవాలి ఎక్కువగా పురుగుల మగ పురుగుల్ని ట్రాప్ చేయాలనుకుంటే ఎకరానికి ఇరవై వరకు కూడా మనం ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవచ్చు లింగాకర్ష బుట్టలు దొరకకపోతే మీరు రసాయనాల పద్ధతుల్ని అవలంబిస్తే సరిపోతుంది అదేవిధంగా వరి పంట ఈ దుబ్బు చేసే దశలోనే మనకేంటంటే ఇంకోటి ఆకుముడత పురుగు వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా నత్రజని ఎక్కువ వేసిన పొలాలు నీడ ఉన్న పొలాలు నీరు నిలిచే పొలాల్లో వస్తుంది ఆకులు తెల్లగా అయిపోవడం గోకేసినట్టు కనిపిస్తూ ఉంటాయి మీరు గమనిస్తే కనుక దుబ్బులో ఉన్నటువంటి ఆకులు కానీ పక్క దుబ్బులో ఆకులు కానీ ముడుచుకొని లోపల ఈ ఆకుముడత పురుగు పచ్చ పురుగు ఉంటుంది ఇది గోకు తినడం వల్ల మనకు కొంతవరకు పంట వెన్నులు సరిగా రాకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది కూడా మనం ఏంటంటే ముందుగా కాండం తులిచే పురుగు చెప్పుకున్నట్టే యాజమాన్య పద్ధతులన్నీ పాటిస్తూ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు ఒక నీటి కలిపి పిచికారీ చేయడం వల్ల మనకి చాలా వరకు ఈ ఆకమూడు సమస్య కూడా తగ్గుతుంది ఎక్కడైతే ఆలస్యంగా నాట్లు వేసే పరిస్థితులు కానీ ఉండటం కొంచెం బెట్ట పరిస్థితులు ఎప్పుడైనా వస్తే ఈ అని చెప్పేసి ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అది అన్ని రకాలకి రాదు వచ్చినప్పుడు మీరు చూస్తే గనక దుబ్బులు ఉన్నటువంటి కొన్ని పిలకలు కోడుల్లాగా మారిపోతాయి అవి తెల్లటి ఉల్లి కాడల్లా కనిపించి చివర చిన్న బల్జ్ అయినట్టు కనిపిస్తుంది అది ఆ ఉల్లి కోడలు వచ్చాయంటే అక్కడ నుంచి మరి వెన్నులు బయటికి రావు దీనికి కూడా మనం గులికల రూపంలో కార్బోఫిరాన్ కానీ ఫిఫ్రానిల్ కానీ ఇలాంటి గులికలు కనుక వేస్తే ఈ ఉల్లికోడి సమస్యను కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి ఈ కాండం తులిచే పురుగుకు ఏవైతే నివారణ చర్యలు మనం చెప్పుకున్నామో అవే నివారణ చర్యలు అంటే గులికల రూపంలో దుబ్బులు దశలను వేస్తే మనకు ఉల్లికోడి సమస్య కూడా తగ్గడం చేయడానికి ఆస్కారం ఉంటుంది